ఈవిడు సరికి నా కాలేజ్ టూడే చూపిస్తాను అంటే నేను చెప్పాను కదా స్టడీ షాప్ లో మొత్తం నా 4 ఇయర్స్ డిగ్రీ అయితే అయిపోయింది అని చెప్పాను. దానికోసం అని చెప్పేసి నా కాలేజ్ మొత్తం నేను 2 ఇయర్స్ చూపిస్తాను. దాని తర్వాత నేను ట్రేడింగ్లో చేసి ఎన్రోల్ అయింది. దాని తర్వాత 10 10 10 చేస్తున్నాను. టోటల్గా అసలు మిస్ అవుతానా లేదా ఎంత అయితే చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. వీడియో అయితే బోరింగ్గా ఉండదు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి మా కాలేజ్ టూర్ వచ్చి చూద్దాం. నేను చదువుతున్నది వచ్చేసరికి మాన్సూర్ యూనివర్సిటీ అనమాట. అది వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఉంది. డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మాన్సూర్ అనమాట. యాక్చువల్గా వచ్చేసరికి నేను బీఎస్సీ అగ్రికల్చర్ అయితే చేస్తున్నాను. ప్రజెంట్ వచ్చేసరికి ఫైనల్ ఇయర్ అయిపోతుంది, లాస్ట్ డీటెయిల్స్ అనమాట. ఓకే, మా కాలేజీలో వచ్చేసరికి నేను హాస్టల్ ఎలా ఉంటుంది, హాస్టల్ అంటే బేసిక్గా చూపిస్తాను. దాని తర్వాత నేను ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేశాను, దాని తర్వాత నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, టోటల్గా అయితే నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం కాంట్రవర్సీగా ఉండొచ్చేమో, ఒకవేళ నచ్చకుంటే ఏమైతే తప్పులు ఉన్నాయో కామెంట్ కామెంట్ చేయండి. ఓకే, ఒకసారి ఇలా వచ్చేస్తే మనం గేట్ దాటుకుంటే ఇక్కడ మన దాంట్లో చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. బీఎస్ అగ్రికల్చర్, దాని తర్వాత బీబీఏ ఆయుర్వేద, దాన్ని బీఎంఎస్ అంటారు, దాని తర్వాత ఇంజనీరింగ్ అవన్నీ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసరికి మనకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనమాట. మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చేసరికి లాస్ట్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ చూడండి. ఇది వచ్చేసరికి మనకు గర్ల్స్ హాస్టల్కి ఎలా వెళ్ళాలి, దాని తర్వాత వైస్ ఛాన్సలర్ ఎక్కడ, అగ్రికల్చర్ కాలేజ్ ఎక్కడ, జిమ్ క్యాంటీన్ టోటల్గా అయితే ఉంటుంది. అవి వచ్చేసరికి స్కూల్ బసెస్ అనమాట. టోటల్గా గ్రానైట్ అయితే ఉంటుంది, మన ఏదైతే ఉంటుందో మన యూనివర్సిటీ గ్రానైట్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకు సైడ్కి అయితే బండ్లు ఉంటాయి. బండ్లు అంటే ఇక్కడ డైన్ వరండా అంతే, ప్రతి ఒక్క విషయం చెప్పాల్సిన అవసరం లేదనుకోండి. ఇది వచ్చేసరికి గర్ల్స్ హాస్టల్. గర్ల్స్ హాస్టల్ చాలా పెద్దగా ఉంటుందండి. నాకు కాలేజీలో నచ్చేది చదువుకుంటే హాస్టల్స్ బాగుంటాయి, బాయ్స్ హాస్టల్ గర్ల్స్ హాస్టల్స్ అని కదా, కానీ టోటల్గా హాస్టల్స్ అయితే చాలా బాగుంటాయి. మెస్ అయితే పర్లేదనమాట. నేను చదువుతున్న నార్త్ ఇండియన్ అయినా సౌత్ ఫుడ్డే పెడతారు. ఏమంటే మనకు అక్కడ నాన్ వెజ్ ఉండదు, అది చాలా డ్రాబ్యాక్ మోస్ట్లీ సౌత్ ఇండియన్ స్టూడెంట్స్కి అయితే. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఇలా స్ట్రైట్ వెళ్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వస్తుంది. దాని తర్వాత లిఫ్ట్ తీసుకుంటే మనకు నా హాస్టల్ అయితే వస్తుంది. ప్రజెంట్ వచ్చేసరికి నేను హాస్టల్లో ఉండట్లేదు, ఎందుకంటే జస్ట్ 1 మంతే కాబట్టి నేను బయట రూమ్లో అయితే ఉన్నాను. ఇది సైడ్కు గ్రీనరీ ఏదైతే కనపడుతుందో అది వచ్చేసరికి గ్రౌండ్ అనమాట. ప్రజెంట్ వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అక్కడ, దానికోసం అని చెప్పేసి టోటల్గా గ్రీనరీ అయితే ఉంది. ఓకే, ఇంకేదో వచ్చేసరికి మెస్ అనమాట. దాని తర్వాత మనకు లెఫ్ట్లో కనపడింది వచ్చేసరికి హాస్టల్. రైట్లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది కదా, అది వచ్చేసరికి మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. నాది ఫైనల్ ఇయర్ అయిపోయింది అనుకోండి. ఇది వచ్చేసరికి హాస్టల్. హాస్టల్ కూడా చాలా బాగుంటుందండి, మా కాలేజీ నచ్చింది నాకు హాస్టల్ అని చెప్పాను. దాని తర్వాత మెస్లో వచ్చేసరికి మనకు డైలీ అంటే ఒక ఇయర్లీ క్యాంటీన్ క్యాటరింగ్ తిని ఉంటుంది. అది వచ్చేసరికి ఒకటే ఫుడ్డే పెడతారు అనమాట. ఒక 1 వీక్ ఏదైతే ఉందో త్రూ అవుట్ ద ఇయర్ అదే కంటిన్యూ అవుతూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ డ్రాబ్యాక్ వచ్చేసరికి చెప్పాను కదా, నాన్ వెజ్ ఉండదు. దాని తర్వాత కొంచెం ఉప్పు కారం స్పైసీగా తక్కువ ఉంటుంది, కారం తక్కువ వేస్తారు, అదొక డ్రాబ్యాక్ అనమాట. హాస్టల్ టోటల్ కాలేజ్ అయితే ఒక ప్లానింగ్ కట్టారు. థంబ్నెయిల్ ఎందుకు అలా పెట్టానంటే ఈ కాలేజ్ నాకు ట్రేడింగ్ నేర్పలేదు, నేను ఈ కాలేజ్ ట్రేడింగ్ నేర్చుకున్నాను. ఇప్పుడు దాకా మా కాలేజ్ చూడలేదు చూసారనుకుంటా, అంటే నేను టోటల్గా డిపార్ట్మెంట్ అంతా చూపించలేదు, ఎందుకంటే మీరేం కాలేజ్ జాయిన్ అవ్వట్లేదు, అడ్మిషన్ తీసుకోలేదు కాబట్టి అంత చూపించదలుచుకోలేదు. నేను జస్ట్ మా కాలేజ్ ఎలా ఉంది, ఇది మొత్తం పరిసరాలు ఎలా ఉన్నాయి, ఇది మాత్రం చూపించదలుచుకున్నాను. ఓకే, కాలేజ్ చూసారనుకుంటా బయట ఎన్ని నుంచి మా హాస్టల్ దాకా. యాక్చువల్గా అయితే మేము హాస్టల్లో ఉండట్లేదు, మేము బయట ఉంటున్నాం. ఒకసారి ఆ వీడియోకి లిప్పు చూడండి, మా బతుకులు ఎంత అభిమానం ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా రూమ్ అయితే. నేను యాక్చువల్గా అయితే ఎక్స్పైరీ చేసేటప్పుడు వచ్చేసరికి, యాక్చువల్గా ముందు ఎక్స్పైర్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకుని ట్రేడింగ్ చేసేవాడిని. నెట్ రాదు, నెట్ రాకుంటే మొబైల్ బయట పెట్టేవాడిని హాట్స్పాట్ అని చేసి. అలా అయితే ఉంటుంది చూడండి ఒకసారి మా రూము. ఇవి మా బతుకులు అనమాట. ఇలా అయితే ఉంటుంది, నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అంతే. నేను ఎంత పెద్ద ట్రేడింగ్ సెటప్ ఉండదు అనుకున్నారు, ఇది నా ల్యాప్టాప్ బ్యాగ్. ఓకే, ఇలా అయితే ఉంటుంది. యాక్చువల్గా అయితే ఈరోజు రూమ్ ఊరికి వెళ్ళిపోతున్నాం కాబట్టి మొత్తం లగేజ్ అయితే ప్యాక్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, చూశారనుకుంటా ఇలా ఉంటుంది మా రూమ్ అయితే. ఎందుకంటే మేము జస్ట్ 1 మంత్ బయట ఉండాలి కాబట్టి అలా ఉంటుంది రూమ్, లేకపోతే హాస్టల్లో ఉండేవాడిని. ఓకే, ఇంకా నేను 3 పాయింట్స్ మీద అయితే డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వచ్చరికి ఈ వీడియో ఏదో చూస్తున్నా అంటే, రేపు పొద్దున నాకు ఒక 5 ఇయర్స్ అలా అయిపోయినాక ఓకే నేను ఫలాంటి చోట చదివాను అనడానికి ఒక నాకు వీడియో ఒక ప్రూఫ్ ఉంటుంది. దాని ప్రూఫ్ అంటే అలానే కాదు, చూడడానికి బాగుంటుంది. 2018 అయితే స్టార్ట్ చేశాను. యాక్చువల్గా అయితే నేను యాక్చువల్గా మా ఊరు వచ్చేసరికి అనంతపురం అనమాట. అనంతపురం అంటే అనంతపురం డిస్ట్రిక్ట్ అంతే, మా ఊరు కాదు, టౌన్ కాదు. మా ఊరు వచ్చేసరికి ఒక మారుమూల గ్రామం అక్కడ నుంచి. అక్కడ ట్రైబల్ పీపుల్ ఎక్కువ ఉంటారు, అంటే జనాలు ఎలా ఉంటారు అంత మున్నమ్మకాలు అది వేరు ఉంటుంది. మా ఊరి గురించి నేను ఇంకా ఎక్కువ పొగడు కూడా పోదలుచుకోలేదు. ఇంకా ఫ్యామిలీ మా ప్రొఫెషన్ తీసుకుంటే మాకు మా ఊర్లో ఐఐటీ రన్స్ ఏం లేదు, జాబర్స్ ఏం లేరు. మాకు జస్ట్ 2 గుర్రులు ఉండే, ఇంటికి పోతే నేను గొర్రెల కాటికి పోవాల్సిందే. అంటే నేను చెప్తున్నాను ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఇది నా స్టోరీ ఏం కాదు. వివిస్తున్నాను ఎలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు ఎలాగైనా చేంజ్ అవ్వచ్చు, జస్ట్ టాలెంట్ మ్యాటర్స్ అని హార్డ్ వర్క్ మ్యాటర్స్ అని చెప్పేసి. దాని తర్వాత నీ కాలేజ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ నాకేం తెలియదు, ఈవెన్ నాకు అప్పటిదాకా ట్రైన్ ఎక్కలేదంటే మీరు నమ్ముతారన్నారు.
సెకండ్ ఇయర్లో స్టార్ట్ చేశాను. అది సంథింగ్ యూట్యూబ్ వీడియోస్ చూసేటే కాదు కానీ సంథింగ్ న్యూస్ పేపర్ చదవడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి. అప్పటి నుంచి ఇది ఎలా రీసెర్చ్ చేస్తూ చేస్తూ స్లోగా నేను కనుక స్టాక్ మార్కెట్ కనెక్ట్ అయ్యాను. అంటే స్టాక్ మార్కెట్ మనీ వస్తాయని తెలిసింది. దాని తర్వాత స్లోగా నేను ఒక్కొక్క పెట్టు ఒక్క మెట్టు నేర్చుకుంటూ ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి నేనైతే చెప్ప మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తెలియక ఆప్షన్ బయింగ్ చేయడం, ఆప్షన్ బయింగ్ చాలా దూరం లేదు. ఫస్ట్ వచ్చేసరికి తెలియక ఇన్వెస్ట్ చేయడం, ఇష్టం వచ్చిన స్టాక్స్తో, సపోజ్ పెన్ని స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం, ఐడియా ఇలాంటి దాంట్లో ఎస్ బ్యాంక్ దాంట్లో ఇలాంటి ఎస్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయడం, దాని తర్వాత జియోలో ఇన్వెస్ట్ చేయడం, ఇలా చిన్న చిన్న మిస్టేక్స్. ఆల్మోస్ట్ నాకు ఒక 60,000 అయితే వెళ్ళిపోయింది టోటల్గా. నా సిమ్ ఫీజ్ అయితే లాస్ అయిపోయాను. అప్పుడు చాలా బటన్ ఉండేది నా మీద, అది నేను చెప్పుకోలేను, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను కానీ. ఓకే, దాని తర్వాత వచ్చేసరికి నేను ఆల్మోస్ట్ లాక్డౌన్ మొత్తం వెళ్ళిపోయింది క్యాపిటల్ థర్డ్ ఇయర్లో అనుకుంటా. లాక్డౌన్ నా డిగ్రీ థర్డ్ ఇయర్లో లాక్డౌన్లో ఉన్నప్పుడు, అప్పుడు వచ్చేసరికి ఇంటికాడ సిమ్ ఫీజు కూడా డబ్బులు లేవు. 3 లక్షలు ఇంటికాడ నుంచి డబ్బులు తీసుకొని, 3 లక్షలు కాదు 7 లక్షలు డబ్బులు తీసుకొని మొత్తం నా వాళ్ళకి చెప్పలేదు పోయిందని చెప్పేసి టోటల్గా నేను డబ్బులు నా ఏదైతే డబ్బులు ఇస్తారు దాంతో సగం ఒక ఆల్మోస్ట్ 1 లాక్ అనుకుంటా మొత్తం నా సిమ్ ఫీజు కట్టేసినాను. సిమ్ ఫీజు అంటే టోటల్గా 2-3 సిమ్లు కట్టేది అప్పుడు దాకా కట్టేసినాను. కట్టేసిన తర్వాత మిగతా డబ్బులు ఏదైతే ఉందో అది దాంతో ఒక 750 పెట్టేసి ఒక ల్యాప్టాప్ తీసుకున్నాను. దాని తర్వాత మిగతా డబ్బులతో ట్రేడింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అప్పటి నుంచి పర్లేదు, మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఒకవేళ మీరు ఆ వీడియో చూడాలనుకుంటే ప్రీవియస్ వెళ్ళిపోండి, అప్పుడు ఎలా ఉంటాయో నా వాయిస్ ఇప్పుడు ఎలా ఉంది అక్కడ నుంచి చూసుకుంటారండి. నా గ్రోత్ అయితే ఖచ్చితంగా అర్థమవుతుంది. అక్కడ నుంచి అయితే అప్పుడు వీడియో అప్పుడే వీడియో చూసుకుంటారా అండి, ఖచ్చితంగా నా గ్రోత్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఓకే, అప్పటి నుంచి అయితే నేను ఒక నాకు ప్రాఫిట్స్ వచ్చాయి. లాస్ట్ ఆల్మోస్ట్ లాస్ట్ ఫైనాన్స్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఫైనాన్షియల్ ఆల్మోస్ట్ ఒక 1 లాక్ 2 లాక్స్ అంతే ఆ క్యాపిటల్తో. ప్రజెంట్ వచ్చేసరికి ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడంటే ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను. మీకు నాకు రెగ్యులర్గా ఫాలో అవుతే అవుతుంటే ఖచ్చితంగా మీకు తెలిసి ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసరికి 15 లాక్స్ ఉంది. 15 లాక్స్ అని 2 లాక్స్ ఉత్తరా పెట్టాను, పన్నెండు ఆల్మోస్ట్ ఇప్పుడు 13 లాక్స్ అలా అయితే మన క్యాపిటల్ ఉంది. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేశాను ఇది. ఏప్రిల్ నుండి ఫైనాన్షియల్ ఇయర్ కదా, లాస్ట్ ఇయర్ ఐటీ రిజల్ట్స్ కూడా ఫైల్ చేశాను. ప్రజెంట్ వచ్చేసరికి ఒక 1 లాక్ రావడం కంప్లీట్ అయిపోయి కరెక్ట్ ఈ రోజుకి కరెక్ట్ 1 లాక్ ప్రాఫిట్లో ఉన్నాను. నాకు 1 లాక్ అంటే చాలా పెద్ద అమౌంట్, ఎందుకంటే ఆ 1 లాక్లో నేను నా సిమ్ ఫీజు కట్టుకోవాలా, నా ఖర్చులు ఇంటికాడ ఖర్చులు అన్ని దీంట్లో చూసుకోవాలా, కాబట్టి నాకు క్యాపిటల్ గ్రోత్ చేయడం చాలా అయితే చాలా ఇంపార్టెంట్. అది నా ట్రేడింగ్ ఎలా స్టార్ట్ చేశాను, ప్రజెంట్ ఎలా ఉందని చెప్పేసి. ఇంకా మధ్య మధ్యలో అయితే మీకు తెలిసి ఉంటుంది, నాకు ఫాలో అవుతుంది అయితే వీడియోస్ చూడండి, ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రాక్టర్ లాస్ట్ స్టేట్మెంట్ అన్ని టోటల్గా నా వీడియోస్ అయితే ఉంటాయి. దాని తర్వాత వచ్చేసరికి నా కాలేజ్ స్టడీ, నా కాలేజ్ స్టడీ అంటే నా కాలేజ్ గురించి. కాలేజ్ స్టడీ అంటే నాకు ఫస్ట్ ఇయర్ అంతా అగ్రికల్చర్ మొత్తంగా చదివాను కానీ అప్పటి నుంచి నాకు అగ్రికల్చర్ కంటే బయట ఎక్స్పెక్ట్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సపోజ్ అంటే పాలిటీ కానీ కరెంట్ అఫేర్స్ కానీ ఇలాంటి ఫ్యూచర్ దానికోసం అని చెప్పేసి నేను సివిల్స్ కలర్ షిఫ్ట్ అయ్యాను. సివిల్స్ అంటే యూపీఎస్ మీకు తెలిసిందని కొన్నాళ్ళు దాన్ని ప్రిపేర్ అయ్యాను, ఇప్పుడు కూడా అవుతూనే ఉన్నాను. కానీ అది ఎగ్జామ్ రాయడానికి కాదు, నాకు అర్థమైంది నేను రెండు పడల మీద కాలు పెట్టి పోలేనని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఏదో ఒక చూస్ చేసుకుంటే స్టాక్ మార్కెట్ చూస్ చేస్తున్నాను. అప్పుడు కూడా ట్రేడింగ్ చేస్తుంటే దాని తర్వాత చదువుతుంటే నాకు చాలా ఇబ్బంది ఉండే, కాన్సన్ట్రేషన్ ఉండదు ఏదైనా కానీ మన మైండ్ ఒక సైడే కాన్సన్ట్రేషన్ పెట్టగలరు. ఇంకోటి నేను సింపుల్ అడ్వైజ్ చేస్తానంటే ఏదో ఒక స్కిల్ తీసుకుంటే లేదా ఒక ఐడియా తీసుకుంటే ఐడియా లైక్ చేసుకోమని చెప్తాను నేను. అదే అనమాట. దాని తర్వాత వచ్చేసరికి కాలేజెస్ అయితే నేను పెద్దగా చదవలేదు, చూపించే కాలేజే కానీ కాలేజ్ క్లాస్ ఏంటంటే ఎవరో సార్లకు తెలుసు. మా కాలేజ్ తుప్పాసి కాలేజ్ అనమాట మీకు చెప్పాలంటే, అంటే తక్కువ రావాలని చెప్తారు కాలేజ్ అయిపోయినాక, అలానే కాదు మోస్ట్లీ ఎక్కడైనా కానీ మనుషులు ఉంటారు, ఎక్కడైనా జరిగేది బిజినెస్సే, కాలేజ్ అయినా దేవాలయం అయినా ఎక్కడైనా, కానీ ప్రజలు ఇల్లాజికల్గా మాట్లాడతారు అంతే, మనం ఏం చేయలేము. అది మా కాలేజ్ గురించి అయితే అది అంటే మోస్ట్లీ లైబ్రరీలో చదువుకునేవాళ్ళు అనుకోండి, అంటే నా గురించి గొప్పలు చెప్పట్లేదు ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాను. అది నా కాలేజ్ స్టడీ గురించి అయితే పెద్దగా అయితే నేను కాలేజ్ గురించి చదవలేదు, అదైతే కనుక ఎక్కువ స్టాక్ మార్కెట్ గురించి టైం ఇన్వెస్ట్ చేసేవాడిని. టైం అంటే జస్ట్ వీడియోస్ చూడమే కాదండి, వీడియోస్ చూస్తే మీకు ఏం తెలియదు, జస్ట్ ఇప్పుడు వీడియో చూడడం వల్ల తీరే అర్థమవుతుంది. ఇది జస్ట్ మీకు ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేస్తే మాత్రమే మీరు ఎంత అవుతుంది నాలెడ్జ్ గెయిన్ అవుతారు, దాని తర్వాత మీకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇంత చిన్న వయసుకి నేను ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దాని తర్వాత వీడియో పదక్క స్ట్రాటజీ ఉందంటే ఖచ్చితంగా దానికి కారణం అయితే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సే. జస్ట్ తిరిగి వీడియోస్ చూస్తే మీకు ఏం రాదు, శూన్యం. ఓకే, ఇప్పుడే వీడియోలు ఎంత అయిపోయింది అనుకుంటా. థర్డ్ వచ్చేసరికి నా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ఏంటి, ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి నావేంటి అని చెప్తున్నాను. ఫ్యూచర్ ప్లాన్స్ ఏం లేదండి, 15-15 లాక్స్ క్యాపిటల్ ఉంది, 15 అల్గో చేశాను, మొత్తం అల్గో చేశాను. అల్గో ఎందుకు చేశాను చెప్పి చెప్పానంటే లాస్ట్ ఫ్యూ మంత్స్గా ఇష్టం ఉన్న కూర్చొని ట్రేడింగ్ చేసాను కానీ బోర్ కొట్టేసింది. అది చేసే వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే మార్నింగ్ నుంచి కూర్చొని స్టాప్ లాస్ ఎప్పుడు అయిందా, దాని తర్వాత ఒకసారి డోపమైన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం తెలిసిన హార్మోన్స్, దాని తర్వాత ఆక్సిటోసిన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎక్కువ ప్రాఫిట్ వచ్చినప్పుడు, ఆనందం ఉన్నప్పుడు, దాని తర్వాత స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కాకర్ ల్యాండ్ రిలీజ్ అవుతాయి. దానిలో మనం ఖచ్చితంగా అయితే ఎంత అవుతాయి మన ఎమోషన్స్ మీద అయితే ఫ్యాక్టర్ పడుతుంది, మనకు రిఫ్లెక్ట్ అవుతాం మనకు ఖచ్చితంగా మన పైసలు అయితే. దానికోసం చెప్పేసి నేను ఆల్గో షిఫ్ట్ అయ్యాను. ఆల్గో షిఫ్ట్ అవ్వడం వల్ల ప్లస్ పాయింట్ ఉంటే నాకు నెలకు 300 నేను ఆల్గో కట్టేది, దాంతోపాటు మొత్తం ఆల్గో చేసుకుంటుంది. దాని తర్వాత మనం ప్లస్ చేసిన అవసరం లేదు స్టాప్ లాస్, అంతేకాకుండా ఒకే ప్రాఫిట్ వచ్చిన ప్రాఫిట్ వెళ్ళిపోతుందేమో భయం ఉండదు.
తర్వాత లాస్ ఉంది, ఓకే ఇంకా లాస్ వస్తుందని భయం ఉండదు. ఏదైనా ఫిక్స్ స్టాప్ లాస్తో ఉంటుంది, ఒక సిస్టమ్ ఉంటుంది, సిస్టమ్ ఫాలో అవుతూ వెళ్తుంటాం, మొత్తం ఆల్గో చూసుకుంటుంది, ఏ పని లేదు. నేనైతే ఖచ్చితంగా వెయిట్ చేస్తాను, సజెస్ట్ చేస్తాను ఆల్గో చేయడం. ఫ్యూచర్లో వీడియో చేస్తాను, ఉన్నాయి ఆల్మోస్ట్ మనకు వీడియోస్ చూడండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆల్గో ఎలా చేయాలి, అది ఉంది, ఆల్గో ఎవరికి బెనిఫిట్ చేస్తా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం టైం ఇవ్వండి. ఓకే, ఇన్ని ఫ్యూచర్ ప్లేస్ అయితే ఫస్ట్ ఆల్గో చేస్తున్నాను, ఆల్గోని రన్ అవుతుంది. నెక్స్ట్ ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నేను జాబ్ చేయడానికి చదివి పడడానికి కాదు, నాకు మధ్యలో ఇష్టం లేకుంటే అప్పుడే వదిలేస్తాను. జస్ట్ నాకు ఇంకో 2 ఇయర్స్ టైం దొరకడానికి మాత్రం నేను ఎంఎస్ చేస్తున్నాను. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ తీసుకుంటే క్యాపిటల్, ఏ ట్రేడర్కైనా క్యాపిటల్ ఉందని సేవే వాళ్ళు, ట్రేడర్ కానీ ఇన్వెస్టర్ కానీ. క్యాపిటల్ లేకుంటే మనం ఎవరు దేగరు. ఇప్పుడు సపోజ్ నాకే 2 లాక్స్ క్యాపిటల్ అయ్యి నాకు ఒక 500 స్క్రీన్ షాట్లు లేదా ప్రాఫిట్ చూపిస్తే మీరు వీటి చూడరు, మీరు పిల్లనకూడదని మీరు అనుకుంటారు. కాబట్టి నేను అంత క్యాపిటల్ యాడ్ చేశాను. కాబట్టి నేను ప్రతి ఒక్కరికి నేను చెప్పేది సజెస్ట్ చేసేది అదే, క్యాపిటల్ పెంచుకోండి. మీరు ట్రేడర్ మంచి ట్రేడర్ కావాలంటే క్యాపిటల్ పెంచుకోండి. మీ దగ్గర ఎంత స్కిల్ ఉన్నా వేస్ట్ అండి, క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్. నా ప్లాన్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఎవరికైనా చెప్పేది ఏముంది, ఇప్పుడు యూట్యూబ్ 1 మిలియన్, 1000 వరకు 1 మిలియన్ వెళ్ళాను, నాకు 10 లాక్స్ ఉన్న వారికి 1 కోట్ వెళ్ళాలి. ఎందుకంటే ఎలా ఎందుకు అంటున్నా అంటే, ఇన్ఫ్లేషన్ అని చెప్పచ్చు, మీకు ఒక ఇన్ఫ్లేషన్ ఒక హెడ్డింగ్ చెప్తున్నాను. దీనికి ఎలా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, సపోజ్ నాకు ఒక నా దగ్గరికి 10 లక్షలు ఉంది, దీంట్లో 3% అంటే నాకు నెలకు 30,000. నెలకు 30,000 అంటే పెద్ద మనీ ఏం కాదు, అదే నా దగ్గర 1 కోటి రూపాయలు, అది 3% అంటే 3 లక్షలు. 3 లక్షలు ఇండియాలో ఈజీ బతకచ్చు. మా ఊళ్ళో మాకు సంవత్సరం గొల్లు కాస్తే మాకు వచ్చేది 1 లక్ష రూపాయలు, అంతకంటే ఎక్కువ రాదు. అదే 1 కోటి రూపాయలు అంటే మీకు నెలకు 3 లక్షలు వస్తుంది. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇన్ఫ్లేషన్ అంటే చాలా పంచాయతీ ఉంటుంది, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అలా అనమాట, క్యాపిటల్ ఎక్కువ వచ్చి మీకు రిటర్న్ తక్కువ ఉంటుంది, రిస్క్ తక్కువ తీసుకుంటారు, రిస్క్ తక్కువ తీసుకుంటారు, లైఫ్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, 2% వచ్చిన తలప తక్కువ క్యాపిటల్ ఉండే వాళ్ళు 5,000 10,000 ఉండేయాలనుకుంటారు. 5,000 10,000 నెలకు 5,000 10,000 కావాలనుకుంటారు. అంటే 100% రిటర్న్ ఇవ్వండి. నాకంటే 10 లక్షలు ఉండేవాడు అదే మైండ్ సెట్తో ఉంటే నెలకు 10 లక్షలు రావాలి, సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. కాబట్టి ఎక్కువ క్యాపిటల్ ఉండేవాడు ఎక్కువ రిటర్న్, ఎక్కువ మనీ ఎంటర్ అయిన ప్రాబ్లం ఉంటుంది. తక్కువ ఉన్నోళ్ళు మనకు తెలిసిన ఎక్కువ లాస్ అవుతుంటారు, ఆప్షన్ బయం చేసి తెలియక నారాయణ. ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా క్యాపిటల్ జనరేట్, క్యాపిటల్ పెంచుకోవడానికి కోసం చూస్తారు. నేను నాలెడ్జ్ కంటే క్యాపిటల్ ఎలా బిల్డ్ చేయాలి, ఇప్పుడు కూడా నా మైండ్లో ఎప్పుడు అది ఆడుతుంటుంది, ఎలా క్యాపిటల్ ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. అండ్ నాకు సెమ్ ఫీజు ఇలా కట్టుకోవాలని చెప్పేసి నాకు కావాలి. కాబట్టి నాకు నేనేం చేయలేను, మాకు ఆస్తి కొనేం లేదు కాబట్టి దీన్నే గ్రో చేసుకుంటూ వెళ్ళాలా. కరెంట్ అయితే పర్లేదు, 1 లాక్ క్యాపిటల్ ఉంది, లాస్ట్ మంత్ డాడో ఉన్నాను, చూడాలి ఎలా ఉంటుందో ఫ్యూచర్ మనం చెప్పలేము కాబట్టి. ఒకవేళ ఈ వీడియో నేను ప్రజెంట్ వచ్చేసరికి, ప్రజెంట్ డేట్ ఆల్మోస్ట్ ప్రజెంట్ డేట్ ఆగస్ట్ కాదు, జూలై 22nd 23rd అనుకుంటా. ఒకవేళ 5 ఇయర్స్ 2 ఇయర్స్ తర్వాత చూస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి, అప్పుడు ఎలా ఉంటారో నాకైతే తెలియదు. ఒకవేళ మంచిగా జరిగితే మంచిగా అంత బాగానే ఉంటుంది, ఒకవేళ నేను అప్పటికి వీడియో చేయకుంటే ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఫ్లాప్ అయిపోయాను, వీడియో చేయట్లేదంటే లాస్ అయిపోయాడు అని, లేదా మా వీడు పైకి వెళ్ళిపోయాడు అని చెప్పేసి మాత్రమే పెట్టుకోండి. ఖచ్చితంగా లేకపోతే ఖచ్చితంగా వీడియో చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను, అయితే కన్ఫామ్. ఒకవేళ 5 ఇయర్స్ అలా 2 ఇయర్స్ తర్వాత అలా చూస్తుంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, ప్రో ఇప్పుడు చూస్తున్నాను అని చెప్పేసి పెట్టండి. ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, ఒక మంచి ఫీల్ మూమెంట్ అయితే ఉంటుంది. ఇంకా ఫ్రెండ్స్ ఇది వీడియో. ఇంకోటి స్టూడెంట్స్ చెప్పే సజెషన్ ఏంటంటే, స్టూడెంట్స్ గురించి ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేసి నేను వాడు ట్రై చేస్తాను, టాపిక్స్ చెప్పండి జస్ట్ చాలు. స్టూడెంట్స్కి వచ్చేసరికి నేను చెప్తానంటే, చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టండి, దాంతోపాటు గేమ్ కూడా ఇంట్రెస్ట్ పెట్టండి. బయట చెప్పినట్లుగా జస్ట్ స్టడీ మీదే ఇంట్రెస్ట్ పెడితే మీకు ఏం చూసుకునే మిగులుతుంది, ఏం వస్తుంది బయట? బయాలజీ అంటారు, మ్యాథ్స్ అంటారు, ట్రిగ్నోమీటర్ అంటారు, దానివల్ల మీకు ఏంది రాదు. ఖచ్చితంగా ఏదో స్కిల్ నేర్చుకోండి, స్కిల్ నేర్చిన తర్వాత ఆ స్కిల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే హార్డ్ వర్క్ కాదు, లాజిక్గా చేయండి, అసలు స్మార్ట్ వర్క్ చేయండి, అసలు దీంట్లో ప్రాఫిట్ వస్తుందా రాదా అలా అయితే కొంచెం ఆలోచించండి, కామన్ సెన్స్ వాడండి. ఎందుకంటే ఈ వయసులో కామన్ సెన్స్ చాలా తక్కువ ఉంటుంది, కానీ ప్రయత్నించండి, కామన్ సెన్స్ వర్క్ అయితే ఖచ్చితంగా మీరు లైఫ్లో మంచి బెటర్ గ్రోత్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు ఇష్టం వచ్చినట్లు ఎలా ఎలా కావాలంటే అలా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.